ఘనంగా వంగవీటి రంగ విగ్రహ ఆవిష్కరణ ఏలూరు జిల్లా వంగవీటి మోహన్ రంగ 75వ జయంతి సందర్భంగా ఏలూరు రూరల్ మాదేపల్లిలో కలయిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నేడు ఉదయం వంగవీటి రాధ దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి చేతుల మీదుగా వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరించారు। రాజకీయాల్లో ప్రజా నాయకులు మాత్రమే ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతారని వంగవీటి రాధ అన్నారు। ఈ సందర్భంగా ఫ్రీజర్ బాక్స్ ను ప్రారంభించి వృద్ధులకు చేతికర్రలు పంపిణీ చేశారు। ఒక శాసన సభ్యుడిగా నేను వినాల్సిన అన్ని కూడా దాంట్లో వినడం జరిగింది। ఒక శాసన సభ్యుడనే వ్యక్తి దాంట్లో ఆయన మాట్లాడింది కొన్ని నిమిషాలకి కూడా చక్కటి సందేశం ఎక్కడ కూడా ఎవర్ని విమర్శించాల్సిన అవసరం లేదు। శాసన సభ్యుడంటే అది ఒక బాధ్యత, ప్రజల దగ్గరికి తిరగాలి, మనం ప్రజలతో పాటు ఉండాలి అని చెప్పి ఆ సందేశంలో నాకైతే తప్పకుండా పెద్దవారు తో ఉన్నారు తప్పకుండా నా వంతు ఆ స్పీచ్లో వారు ఏం చెప్పారో ఆశయాలను పాటిస్తానని చెప్పి తప్పకుండా మీ అందరికీ కూడా ఈరోజు మాటిస్తున్నాను। కార్యక్రమాన్ని ఈ విధంగా మాదేపల్లిలో ఇంత డిసిప్లైన్డ్గా సమాజ కలయిక ఫ్లాష్ టీమ్ మరియు ఇక్కడ సహకరించిన యువతి యువకులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ వంగవీటి మోహన్ రంగా గారికి మరొకసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ।